యా నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే టీడీపీ ఆఫీస్పై దాడి కేసు, నిన్న ఊరట నేడు విచారణ. దీనికి సంబంధించి మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించిన అంశంలో మరి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇక్కడ హైకోర్టులో మేము బెయిల్ ఇవ్వము అని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అవినాష్ గాని వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సంబంధించిన అంశంలో కొంత ఊరట అంటే వీళ్ళు మీరు విచారణకు హాజరవ్వండి, మీ పాస్పోర్ట్లను అక్కడ మీరు అప్పచెప్పండి, కానీ మీరు విచారణలో మీరు పూర్తిగా సహకరిస్తేనే లేదా మేము రక్షణ కల్పించలేమని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజున వీటికి సంబంధించి తలసల రఘురాము వీళ్ళందరూ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవ్వడం జరిగింది. మంగళగిరి పోలీస్ స్టేషన్లో తలసల రఘురాము వీళ్ళందరూ కూడా వచ్చి అంటే వీళ్ళ యొక్క పాస్పోర్ట్లు సబ్మిట్ చేయడం, అలాగే ఏదైతే పోలీసులు వీళ్ళకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి వీళ్ళందరూ కూడా అజ్ఞాతాన్ని వీడి రావడం జరిగింది. జనజీవన శ్రావంతిలో కనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో మీట్ అవ్వడం జరిగింది. మరి పోలీసులు విచారణకి వీళ్ళందరూ కూడా సహకరిస్తారా, మరి విచారణలో వీళ్ళు ఏమేమి సమాచారం ఇవ్వబోతున్నారు, ఆ రోజు జరిగిన ఈ దాడి కేసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎవరు మిమ్మల్ని పురమాయించారు, దీన్ని చేయమంది ఎవరు, వెనకాలండి మిమ్మల్ని పంపించింది ఎవరు, వాళ్ళ యొక్క ఒత్తిడికి లోనే మీరు అందరూ వచ్చారా, ఎంతమంది వచ్చారా అనేది దాని నేపథ్యంలో విచారణ జరిగే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మరి మొన్నేమో సుప్రీంకోర్టులో ఊరట లభించింది అనుకోవచ్చు, కానీ ఈరోజున విచారణ అనేది మొదలైంది సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో. అందరూ కూడా విచారణ సహకరించే అవకాశం ఉంది, కానీ ఈ విచారణలో అసలు ఇందులో పాత్రధారులు ఎవరు, ఎవరు పురమాయిస్తే మీరందరూ వచ్చారు, ఇందు దాడులు చేయడానికి గల కారణాలు ఏంటి, ఈ అన్ని మొత్తం అంశం నేపథ్యంలో ఇందులో A1, A2, A3 ఎవరు ఉండబోతున్నారు, వైసీపీ ప్రభుత్వ పెద్దలు యొక్క ఆదేశాల ప్రకారమే మేము నడుచుకున్నాం అని చెప్తారా, లేదా జోగి రమేష్ గారు చెప్పినట్టు తెలియదు మర్చిపోయాను అని చెప్పే అవకాశం ఉందా, ఏమంటారు రాజేష్? అదే రాజు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వైసీపీ నేతలు ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డారంటూ కీలకంగా పోలీసులు నమోదు చేసినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో, లేళ్లప్పిరెడ్డి, తలశీల రఘురామ్, అదేవిధంగా దేవినేని అవినాష్, మరోవైపు నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు ఈరోజు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వారిని అరెస్ట్ చేయొద్దు, 3 వారాల పాటు వారికి అరెస్టు మినహాయింపు ఇవ్వండి, అయితే పోలీసు స్టేషన్లో వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు ఇచ్చేయాలి, మరొక వైపు పోలీసులకు విచారణకు సహకరించాలని కూడా స్పష్టంగా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నేతలు హాజరయ్యారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇంటి మీద సంబంధించి దాడికి వెళ్ళిన నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా ఈరోజు ప్రస్తుతం విచారణలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపల ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు విచారణకు సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే, ఎప్పుడైతే టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన సమయంలో మీకు సంబంధించిన వెహికల్స్, వాహనాలు వచ్చినాయా లేదా అంటే వారు లేదు అని చెప్పారు. స్పష్టంగా విజువల్స్లో వారికి సంబంధించినటువంటి వాహనాలన్నింటిని కూడా అక్కడ పోలీసులు ఆ విజువల్స్ చూపించడం జరిగింది. మరొకవైపు కొన్ని విజువల్స్ టీడీపీకి సంబంధించి, ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఈరోజు హాజరయ్యారో, ముగ్గురు నేతలు లేళ్లప్పిరెడ్డి, తలశీల రఘురామ్, అదేవిధంగా దేవినేని అవినాష్కు సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ని వాళ్ళకు చూపించడం జరిగింది. ఇవి మీ వెహికల్సా కాదా అంటే మాయి కాదు అని వారు చెప్పడం, మరొకవైపు అసలు ఆ టైంలో వాళ్ళు మాట్లాడినటువంటి కాల్స్, ఎప్పుడైతే దాడి జరుగుతుందో దాడి జరగడానికి గంట ముందు, గంట తర్వాత, అదేవిధంగా దాడి జరిగే సమయంలో వాళ్ళ ఫోన్స్ ఎవరెవరితో మాట్లాడారు, ఆ ఫోన్ నెంబర్లు కూడా పోలీసులు అడిగిన నేపథ్యంలో వాటి మీద కూడా మాకు తెలియదు, మాకు గుర్తు లేదని చెప్పే సమాధానం, దాటవేసే సమాధానం చెప్పారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. పోలీసు విచారణకు ఈరోజు ఆ ముగ్గురు నేతలు కూడా సహకరించలేదు అని తెలుస్తుంది. మరొకవైపు ఆ టైంలో టీడీపీ పార్టీ కార్యాలయానికి రావడానికి ముందు ఉన్నటువంటి కరువు డీజీపీ ఆఫీసు దాటిన తర్వాత కొన్ని వెహికల్స్ టీడీపీ కార్యాలయం ముందు హైవే మీద కొన్ని వెహికల్స్ ఆగినాయి, ఆ వెహికల్స్ను కూడా పోలీసులు ట్రేస్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వెహికల్స్ ఎవరివి, అందులో ఎవరెవరు ఉన్నారు, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఫోన్ సిగ్నల్స్ ఎవరి నెంబర్ చూపిస్తున్నాయి, అక్కడ ఎవరున్నారు అనేది కూడా పోలీసులు అడిగినట్టు తెలుస్తుంది. అన్నిటికీ కూడా ఈ ముగ్గురు నేతలు ఒకటే చెప్పినట్టు తెలుస్తుంది, తెలియదు, గుర్తులేదనే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణకి మొదటి రోజు ఈ ముగ్గురు నేతలు సహకరించలేదు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. పూర్తిగా వాళ్ళంతా కూడా దాటవేసే ధోరణి, గుర్తులేదు, తెలియదని చెప్పారు, కానీ ఎక్కడ కూడా పోలీసులు అడిగిన ఏ ఒక్క క్వశ్చన్కి కూడా చిన్నగా సమాధానం చెప్పలేదు. అక్కడ స్పష్టంగా వీళ్ళు మాట్లాడినటువంటి కాల్స్, వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఆ టైంలో ఎవరిని
ఎవరితో మాట్లాడారో అన్నీ కూడా స్పష్టంగా పోలీసులు చూపిస్తున్నప్పటికీ కూడా ఫోన్ నెంబర్లు చూపిస్తున్నారు, విజువల్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ చూపిస్తున్నారు, వీళ్ళ అనుచరులు చూపించినప్పటికీ కూడా మాకు తెలియదు వాళ్ళు ఎవరు అని చెప్పే సమాధానం, దాటవేసే సమాధానం లాగా కూడా వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ ఫోన్ కాల్స్కు సంబంధించి కూడా సమాచారం అడిగితే ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేదు అని తెలుస్తుంది. అయితే ఇది మొత్తం కూడా వీడియో ఫుటేజ్ని పోలీసులు అయితే నమోదు చేస్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ముందు కానీ ఈ వీడియో ఫుటేజ్ని పోలీసుల నుంచి అవకాశం ఉంది. విచారణకు సహకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంది రాజు. మరొకవైపు టీడీపీ సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం విచారణలో ఉన్నారు. ఆయన దగ్గర కూడా ఇదే రకమైన సమాచారం. ఆ సమయంలో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎవరన్నా పంపించారా, మీరే వెళ్ళారా, లేదంటే మీరు వెళ్తుంటే అప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా అడుగుతున్నారు. ఆయన ఫోన్ కాల్స్ కూడా ఆ టైంలో ఎవరెవరితో మాట్లాడారు ఏంది ఆ ఫోన్లు కూడా అడిగినట్టు తెలుస్తుంది. నలుగురు నేతలకు సంబంధించి వాళ్ళు ప్రధానంగా వాడుతున్నటువంటి ఫోన్లు కూడా పోలీసులు అడిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఫోన్లు ఇవ్వడానికి కూడా ఈ నేతలు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు జరిగినటువంటి విచారణ మనకి తెలిసినటువంటి సమాచారం రాజు. అయితే విచారణకు సహకరించలేదు అని పోలీసులు కానీ సుప్రీంకోర్టు ముందు వీడియో ఫుటేజ్ ఆధారంగా తీసుకెళ్తే ఖచ్చితంగా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది రాజు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.